అర్జున్ మా డైరెక్టర్ వచ్చి నాకు, నేను ఫస్ట్ సింహాసన్ వచ్చేసినప్పటి నుంచి నాకు తెలుసు ఆయన ఎంత టాలెంటెడ్ అని అప్పటి నుంచే తెలుసు. చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనం కలిసి ఒక సినిమా చేసాం, మంచి కథాపాత్ర ఇచ్చారు. ఐ లవ్డ్, నేను చేసిన కథాపాత్రం అంతా బాగుంది, నాకు చాలా నచ్చింది, మీ అందరికి కూడా నచ్చుతుందని ఒక ఫీలింగ్ ఉంది. పవర్ఫుల్ క్యారెక్టరు. అది కాకుండా మా హీరో గురించి చెప్పాలంటే, కార్తికేయ ఇప్పుడు ఒక కొత్త రేంజ్లు మీరు అందరూ చూడబోతున్నారు. ఒక యాక్షన్ హీరోగా డిఫరెంట్ ఒక స్టైల్గా ఒక ఎమోషన్ అన్ని కలిపి హీస్ డన్ అన్ ఆసమ్ జాబ్. అండ్ ఐ లైక్ టు థ్యాంక్ మా ప్రొడ్యూసర్స్ ఆల్సో, ఇద్దరు ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ అనిల్ గారు, తిరుమల రెడ్డి గారు. అండ్ ఐ విష్ అస్ మూవీ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. ప్రవీణ, అనిలు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. ప్రవీణ్ అయితే నా సోల్మేట్ అంటాను, అంత ఇష్టం నాకు ఆ అమ్మాయి అంటే. కాకపోతే ఈ సినిమాలో నాకు క్యారెక్టర్ ఇవ్వలేదు, ఎవరెవరన్నో పెట్టుకుంది. సో ఫైనల్లీ నేను, అంటే ఇవ్వకపోవడానికి కారణం నేను తిరుపతి వెళ్ళి గుండు చేయించుకోవడం వల్ల, సో ఆ క్యారెక్టర్ కుదరదేమో అనుకుంది. ఎవరినైనా పెట్టుకోనండి, నాకు రాసి పెట్టినది నాకే వస్తుంది కదా. సో అటు తిరిగి ఇటు తిరిగి ఆ క్యారెక్టర్ నాకే వచ్చింది. డైరెక్టర్ గారు కూడా అందరూ తెలుగు వాళ్ళని, తెలుగు ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయాలని మనస్తత్వంతో ఈ క్యారెక్టర్కి తెలుగు వాళ్ళనే ట్రై చేశారు. ఫైనల్గా నాకు వచ్చింది ఈ అవకాశం. థ్యాంక్ యూ సార్, తెలుగు వాళ్ళని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి, తెలుగు ఆర్టిస్ట్లకి క్యారెక్టర్స్ ఇవ్వాలని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. అలాగే ఈ డైరెక్టర్ గారు, మా డైరెక్టర్ గారి దగ్గర కో డైరెక్టర్గా పనిచేశారు చాలా సినిమాకి, బొయ్యి పరశ్రీని గారి దగ్గర. చాలా మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ అండి, చాలా బాగా తీశారు సినిమా. మా క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి. చాలా రోజుల తర్వాత ఒక మంచి మదర్ క్యారెక్టర్తో మేము ముందుకు వస్తున్నాం. ఇది మంచి ఫ్యామిలీ స్టోరీ, ఫ్యామిలీ డ్రామా. ఆల్మోస్ట్ సీన్స్ అన్ని నేను చూశాను, సాంగ్స్ విన్నాను, వర్క్ వీళ్ళందరితో చేశాను, చాలా ఎంజాయ్ చేశాను. మంచి సినిమాలు ఎప్పుడూ ఆదరించే ప్రేక్షకులు మా సినిమాని ఆశీర్వదించి మాకు కాసులు కన వర్షాన్ని కురిపించాలని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను. అలాగే మా హీరో చాలా స్మార్ట్గా ఉన్నారు మా సినిమాలోని. మీరు మా హీరో నుంచి మన పక్కింటి అబ్బాయి, మన అబ్బాయి అనే ఫీల్ ఈ సినిమాతో మీ ముందుకు వస్తున్నాడు. డెఫినెట్గా అబ్బాయిని ఆదరించండి, చాలా ఫ్యాషన్ అనమాట. సినిమాలోనే ఉండాలి, సినిమాలోనే చచ్చిపోలే అనే అంత తపన మా హీరోది. అలాగే మా హీరోయిన్ చాలా బ్యూటిఫుల్ హీరోయిన్. అక్క నాకు తమిళ్ రాదు కదా, తెలుగు రాదు కదా, తమిళ్లో మాట్లాడినా అంటే మా వాళ్ళకి అన్ని భాషలు అర్థం అయిపోతాయి, హీరోయిన్ మాట్లాడితే ఇంకా బాగా అర్థం అవుతుంది, నో ప్రాబ్లం మాట్లాడమని చెప్పాను. అలాగే ప్రొడ్యూసర్ మా అనిల్ గారికి, పార్ట్నర్ ఆయనకి, ఇద్దరికి కూడా ఈ సినిమా చాలా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.